హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రిస్పీ కార్న్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ దోశ వల్ల టేస్టీగా ఉంటుందండి, దోశ కూడా క్రిస్పీగా ఉంటుంది. దీని ఫిల్లింగ్గా కార్న్ వాడతాము, అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను. ముందుగా దోశ పిండి వేసుకోవాలండి. దోశ పిండి కోసం అని 1½ కప్పు బియ్యము, 1/2 కప్పు మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మెంతులు, 1/2 కప్పు అటుకులు వేసుకొని నానబెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. గ్రైండర్లో వేసుకోవాల్సిన అవసరం లేదు, మిక్సీలో వేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం బరకగా వేసుకోవాలి. తర్వాత రాత్రి అంతా పులియబెట్టుకోవాలి. నేను ఇలా పులియబెట్టుకున్నాను, పిండి రెడీగా ఉంది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. ముందుగా మొక్కజొన్న విత్తనాలని ముందుగా ఉడికించి పెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి పెట్టుకోవాలి. మామూలుగా గన్ పౌడర్ వాడతాం కదా, గన్ పౌడర్ కాకుండా మనం పుట్నాలని చట్నీ వేసుకుంటాం కదా, ఈ చట్నీది కొబ్బరి చట్నీకి వాడతాం కదా, పుట్నాలని వేయించిన శనగపప్పుని దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. పౌడర్ చేసుకున్నాను ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు దోశ వేసుకుందాం. ఈ పుట్నాల పౌడర్లోకి ఈ పౌడర్ని కొంచెం తీసుకొని గిన్నెలో సపరేట్గా మనం కూరలో వాడుకుంటాం కదా పప్పు కారం, ఆ కారం కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్ళు కలుపుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకుందామండి. పంచగా వేసుకోండి దోశని. ఇలా మనం స్టఫ్డ్ దోశ చేసుకునేటప్పుడు ఫస్ట్ దోశ కానీ స్టఫ్డ్ దోశ వేసుకోకుండా మామూలు దోశలు 2 వేసుకున్న తర్వాత మనం స్టఫ్ దోశ వేసుకుంటే కలర్ బాగా వస్తుంది, దోశ కూడా బాగా టేస్టీగా వస్తుంది. మీరు ట్రై చేయండి. తర్వాత దోశ వేసుకున్న తర్వాత మొత్తం సిమ్లో పెట్టేసుకోవాలి. పుట్నాలలో కొంచెం కారం వేసి నీళ్ళు వేసి ఇలా చేసుకున్నాను కదా, నేను దీన్ని వేసేసుకోవాలి దీని మీద. హాఫ్ వేసుకుంటే చాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి మొక్కజొన్న వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర. కొత్తిమీర ఆప్షనల్ అండి. తర్వాత బటర్ వేసుకోవాలి.
ఇప్పుడు చుట్టూ కొంచెం నూనె వేసుకోండి. ఒకసారి ఇలా అట్లా కడుతూ చూసుకోవాలి, దోశ వస్తుంటే మనం తిప్పేసుకోవాలి. ఒక సైడ్ నుంచి ఇలా అనుకుంటా ఉంటే దోశ వచ్చేస్తుందండి ఈజీగా. ఇంకొంచెం కాగాలి. నేను ఇప్పుడు ఇలా ప్రెస్ చేయండి లోపలికి. ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను. కొంచెం నూనె వేసుకోండి. కొంచెం బటర్ ఇక్కడ కూడా వేసుకొని కింద కూడా రెడీ అయితే తిప్పండి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోండి. మనం పచ్చికారం వాడాం కదా, అది కొంచెం వేగేంత వరకు దోశని ఇలా ప్రెస్ చేసుకుంటా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా వేగిందండి దోశ ఎర్రగా. ఇలా ఎర్రగా వస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. కార్న్ దోశ రెడీ అండి. చూసారా స్టఫింగ్ ఎలా ఉందో.
క్రిస్పీగా కూడా ఉంది దోశ, సౌండ్ వస్తుంది చూసారా. దీనికి సపరేట్ చట్నీ ఏమి అవసరం లేదండి, మనం ఇలాగే టేస్ట్ చేసేయచ్చు. ఒకవేళ మీకు చట్నీ కావాలంటే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ టేస్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చూపించినటువంటి కార్న్ దోశ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని ద్వారా నేను పెట్టే వీడియోలని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేయొచ్చు. నా ఛానల్ యునిక్ ఐడియాస్ తెలుగు. నా ఛానల్లో కుకింగ్, గార్డెనింగ్, డిఐవై వీడియోస్ పెడుతుంటాను, ఒకసారి వాచ్ చేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.